हाय फ्रेंड्स, वेलकम टू नवलवाणी विश्व चैतन्य आरव भागम। भोला शंकर मंत्री गारु तनने निंदिंचारनी चैतन्य बाधपड़न लेदु, सिग्गुपड़न लेदु। तनकोच्चिन कल निजमे अयि तन कृतं जन्मलो भावन अयि तन भर्त चिरंजीवि अयि उंडि ई जन्मलो आ चिरंजीवे विश्वनाथ्गा जन्मिंचि उंटे ఆ చిరంజీవి మీద ద్వేషమే భోలా శంకర మంత్రి గారు అలా తనని నిందించినట్టు చేసి ఉంటుందేమో. ఆయన తనని ఆయన బంగ్లా నుంచి పొమ్మండం, అందుకేనేమో విశ్వనాథ్ మీద శాంతి చిత్రకు కానీ సంగ్రామ్ సింహకి కానీ ఎలాంటి కోపము ఉన్నట్టు లేదు. పైగా ఆయన్ని సంగ్రామ్ పొగిడాడు కూడా. కానీ భోలా శంకర మంత్రి గారు ఒక్కరికి మాత్రమే ఎందుకు కోపం అంటే, పూర్వజన్మలోని చిరంజీవి తన తండ్రి గారైన బాలయ్యకు నిష్కారణంగా ఉరిశిక్ష వేయించినందుకేమో. అమ్మా పిలుపు విని చైతన్య వెనక్కి తిరిగి చూసింది. సంగ్రామ్ సింహ, సారీ అమ్మా, ఇంటికి వచ్చిన వారిని బావగారు ఇలా అవమానించినందుకు నేను చాలా బాధపడుతున్నాను అన్నాడు సంగ్రామ్. చైతన్య చిరునవ్వు నవ్వింది. ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదులేండి. సంగ్రామ్ ఏదో చెప్పాలని ఆత్రుత పడుతున్నాడు, కానీ ఆమె ముఖంలోకే చూస్తూ తటపడాయిస్తున్నాడు. ఏమిటండి, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీరు నన్ను అండి అని మీరు అని అనకుండా ఉండరా? ఎందుకు? ఇందాక మీరు చెప్పిన పూర్వజన్మ విశేషాలు నిజమే అయితే మీరు నాకు అమ్మ అవుతారు. ఏ తెలియన కొడుకును అండి అంటుందా? చైతన్య చిరునవ్వు నవ్వింది. పూర్వజన్మలో తల్లిని కావచ్చు, కానీ ఇప్పుడు మీరెవరో నేనెవరో. అదేకాక మీరు నాకంటే వయసులో చాలా పెద్దవారు. ఇప్పుడు పెద్దవాణ్ణి కావచ్చు, కానీ క్రితం జన్మలో మీరు జన్మనిచ్చిన తల్లిగారు. చైతన్య మళ్ళీ చిరునవ్వు నవ్వింది. జన్మల్ని మీరిప్పుడు నమ్ముతున్నారా? నా చిన్ననాటి విషయాలు అంత వివరంగా చెప్పిన తర్వాత ఎలా నమ్మకుండా ఉండగలను? కానీ ఆ మీ చిన్ననాటి విషయాలు నేను ఎక్కడో సేకరించి మీకు చెప్పి ఉండొచ్చుగా. ఎంత సేకరించినా అంత ఖచ్చితంగా చెప్పలేరుగా. ఏమో, లాయర్ని అబద్ధాలు చెప్పడం మాకు వృత్తిరీత్యా సంక్రమించిన జాధ్యమేమో. అంత మాట అనకండి, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అలా అనిపించడం లేదు. లాయర్ల ముఖాలు అలానే ఉంటాయి. ప్లీజ్ మిమ్మల్ని మీరు కించపరచుకోకండి అని క్షణమాగి, అవును నాకు విషయం అర్థం కావడం లేదు. మీ పూర్వజన్మ విషయాలు మీకొక్కరికే గుర్తున్నాయా? కానీ మాకు మీ గురించి ఏమీ తెలియడం లేదు. ఎందువల్ల? ఏమో, నాకు తెలిస్తే కదా మీకు చెప్పేది. బహుశా ఏ నూటికో కోటికో ఒకరికి పూర్వజన్మ వాసనలు అలా మిగిలిపోతాయనుకుంటాను. ఒక మాట అడుగుతాను, ఏమనుకోరు కదా? ఏమిటి? పూర్వజన్మ విషయాలు చెప్పారు అంటే మీకు గత విషయాలు ఎలాగో తెలుస్తూ ఉంటాయి, మరి భవిష్యత్తు కూడా మీకు తెలుస్తుందా? ఖచ్చితంగా చెప్పలేను, కానీ అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆ మాట ఎందుకు అడిగారు? అబ్బే ఏం లేదు, ఊరికే అడిగాను. చైతన్య చిరునవ్వు నవ్వింది. మీరు ఊరికే అడగలేదు, శోభని హత్య చేసిన మనిషికి శిక్ష పడుతుందా, అసలు దొరుకుతాడా అని మనసులో అనుకున్నారు కదూ? సంగ్రామ్ సింహ విస్తుపోతూ చైతన్య వైపు చూశాడు. అవును, అతను అనుకున్నది అదే. ఈమెకు థాట్ రీడింగ్లో ప్రత్యేకమైన శిక్షణ కానీ ఉందా? లేదు అంది చైతన్య. సంగ్రామ్ మరింత ఆశ్చర్యపోయాడు. ఏమిటి లేదు అన్నాడు ఏం తెలియనట్టు. థాట్ రీడింగ్లో శిక్షణ. సంగ్రామ్ క్షణం సేపు అలానే నోరావలించి ఉండిపోయాడు. అయితే నా మనసులో అనుకున్న మాటల్ని మీరు ఎలా గ్రహించగలుగుతున్నారు? చెప్పానుగా, నాకే తెలియదని. బహుశా మన సైన్స్ ఇంకా కనిపెట్టని మరో శాస్త్రం ఏదో ఉందేమో. మీరు రెండు ప్రశ్నలు అడిగారు. శోభను హత్య చేసిన మనిషికి శిక్ష పడుతుందా అన్నది మీ మొదటి ప్రశ్న. దానికి సమాధానం నాకు దొరకడం లేదు. చంపినవాడు అసలు దొరుకుతాడా అనేది రెండో ప్రశ్న. హంతకుడు దొరకడు, అస్సలు దొరకడు అంది చైతన్య ఎక్కడికో చూస్తూ. దొరకడా? చైతన్య ఉలిక్కిపడింది. సంగ్రామ్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ఏమిటి దొరకపోవడం అంది. సంగ్రామ్ చైతన్య వైపు విస్తుపోతూ చూశాడు. హంతకుడు అస్సలు దొరకడని అన్నారు? చైతన్య నిట్టూర్పు విడిచింది. మెకానిక్ వచ్చాడు, కారుకి ఏం ట్రబుల్ లేదని చెప్పాడు. సంగ్రామ్ అతని వైపు చూశాడు. నడుస్తోందా? నడుస్తోంది సార్. ఏమీ ట్రబుల్ లేకపోతే ఎందుకు ఆగిపోయినట్టు అనుకున్నాడు సంగ్రామ్ సింహ. బహుశా మీ అందరినీ నేను చూడాలని ఆగిపోయిందేమో అనుకుంది చైతన్య. మరి నేను వెళ్ళొస్తానండి.
మా ఇంటికి ఒకసారి రారు. నేను మా బావగారి దగ్గర ఉండడం లేదు, విడిగా ఉంటున్నాను. ఇప్పుడు కాదు, మరొకసారి ఎప్పుడైనా వస్తాను అని చైతన్య కారెక్కి చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. ఏదో ఆలోచిస్తూ కారు నడుపుతోంది. మనసు ఎక్కడో ఉన్నా దృష్టి మాత్రం రోడ్డు మీదే ఉంది. కాస్త దూరంలో ఆ రోడ్డుకి అడ్డంగా తూర్పు నుంచి పడమటికి వెళ్ళే మరో రోడ్డు ఉంది. ఆ రోడ్డు కనిపిస్తూనే ఉంది. ఆ రోడ్డు మీదుగా తూర్పు నుంచి పడమటికి కానీ, పడమటి నుంచి తూర్పుకి కానీ ఏవైనా వాహనాలు వస్తున్నాయేమో అని పరికించి చూసింది. అన్ని రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. చైతన్య కార్ స్పీడ్ తగ్గించకుండా వెళ్ళిపోతోంది. సరిగ్గా రెండు రోడ్లు కలిసే చోటుకు వచ్చేసరికి కుడివైపు నుంచి సడన్గా ఒక లారీ స్పీడ్గా వస్తోంది. చైతన్య చప్పున కారుని ఎడం వైపుకి కట్ చేసింది. ఏదో పెద్ద శబ్దం, ఒక ఆర్తనాదం వినిపించింది. చైతన్య సడన్గా బ్రేక్ వేసింది. ఏదో ప్రమాదం జరిగిపోయి ఉంటుంది. కారు దిగి వెనక్కి చూసింది. రోడ్డు మీద ఎలాంటి లారీ వెళ్ళడం లేదు. ఆర్తనాదం చేసిన ప్రాణి కనిపించలేదు. ఏదో కారు శబ్దం మాత్రం క్షణం సేపు వినిపించింది. ఫేడౌట్ అయింది. ఆశ్చర్యపోతూ రెండు రోడ్లు కలిసే కూడల దగ్గరికి వెళ్ళింది. కూడల దగ్గర ఎవరి ముఖమో కనిపించి చప్పున మాయమైపోయింది. ఆ చుట్టుపక్కల చెట్లు కానీ పొదలు కానీ లేవు. కనిపించిన వ్యక్తి అంత చప్పున మాయమైపోయి పొదల మాటన పడిపోయాడనుకోవడానికి ఒకే చెట్టు ఉంది. అదైనా కాస్త దూరంగా ఉంది. చైతన్య చుట్టూ పరికించి చూసింది. ఎలాంటి లారీ కనిపించలేదు. ఎలాంటి ప్రాణి లేదు. ఎలాంటి మూలుగు వినిపించడం లేదు. చైతన్య అక్కడే కాసేపు తచ్చాడింది. మళ్ళీ పరిసరాల్ని పరికించి చూసింది. ఎలాంటి అలికిడి లేదు. భ్రమ కాదు. కుడివైపు నుంచి లారీ స్పీడ్గా రావడం తను చూసింది. పెద్ద శబ్దం వినిపించింది. ఏదో ఆర్తనాదము వినిపించింది. కానీ ఆమె కారు దిగి చూసేసరికి ఏ లారీ కనిపించలేదు. ఏ ఆర్తనాదము, ఏ మూలుగు వినిపించడం లేదు. మెల్లగా కారు డోర్ తెరిచి సీట్లో కూర్చుంది. కారు స్టార్ట్ చేయలేదు. కనిపిస్తున్న చెట్టు వైపు చూస్తూ క్షణం నిశ్శబ్దంగా మౌనిలా కూర్చుంది. సన్నగా మూలుగు వినిపిస్తోంది. ఒక క్షణం, రెండు మూడు క్షణాలు. ఆ మూలుగు చెట్టు ఉన్న చోటు నుంచే వస్తోంది. చైతన్య కళ్ళు మూసుకుంది. మూలుగు ఆగిపోయింది. అయినా చైతన్య కళ్ళు తెరవలేదు. ఫ్లాష్ ఫ్లాష్, ఎవరిదో అమ్మాయి ముఖం. ముఖమంతా ఎర్రగా ఉంది. ఎర్రగా ఉండడం కాదు, తల బద్దలైపోయి రక్తం ఆమె ముఖాన్ని కప్పేసింది. ఎవరిదా ముఖం? ఆ ముఖం మీద రక్తం మాయమైపోయినట్టు కనిపించింది. ముఖం క్షణం సేపు స్పష్టంగా కనిపించి మాయమైపోయింది. చైతన్య ఉలిక్కిపడి కళ్ళు విప్పింది. చెట్టు మాత్రమే కనిపిస్తోంది. ఎవరిదా ముఖం? శోభారాణిది కదూ. శోభారాణి యాక్సిడెంట్ సరిగ్గా ఇక్కడే చెట్టు దగ్గర జరిగిందా? తూర్పు నుంచి పడమటికి పోయే క్రాస్ రోడ్, తూర్పు వైపున బాగా మలుపు తిరిగి ఉంది. లారీ ఆ మలుపు నుంచి స్పీడ్గా వస్తూ రోడ్డు మీద దక్షిణం నుంచి ఉత్తరానికి నడిచి వెళ్తున్న శోభారానికి డాష్ ఇచ్చి ఉంటుందా? తనకు లారీ శబ్దం వినిపించినట్టయింది. అవును, లారీయే శోభకు డాష్ ఇచ్చి ఉండాలి. కానీ తనకు ఫ్లాష్లా ఎప్పుడో అనిపించింది, విశ్వనాథ్ కారెందుకు అనిపించింది. శోభని విశ్వనాథే చంపాడు, కానీ అతను చంపలేదు, అతని కారు చంపింది అని వేమరాజు దగ్గర ఎందుకు చెప్పింది? శోభకు లారీ డాష్ ఇచ్చిందా? విశ్వనాథ్ కారు డాష్ ఇచ్చిందా? ఆమె ఉలిక్కి పడింది. మనోనేత్రం ముందు లారీ కనిపించి మళ్ళీ క్షణంలో మాయమైంది. లారీ డ్రైవర్ ముఖం స్పష్ట అస్పష్టంగా కనిపించి మాయమైపోయింది. ఈ లారీ డ్రైవర్ ముఖాన్ని ఎక్కడో ఎక్కడో చూసినట్టు భోలా శంకర మంత్రి గారి బంగ్లాలో టీవీ సెట్ మీద కనిపించిన ఫోటో. అవును, అదే ముఖం. అతనే శోభారానికి డాష్ ఇచ్చి ఉంటాడా? సరిగ్గా ఇదే స్థలంలో, చెట్టు ఉన్న చోట. చైతన్య అక్కడ నిలబడి చుట్టూ చూస్తూ ఉంటే ఆమెకు నిష్కారణంగా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఛాతి బద్దలైపోతుందా అన్నట్టు ఉంది. ఇక్కడే శోభారాణి బలవన్మరణం పాలైతే ఆ ప్రాంతమంతా ఎమోషనల్లీ ఛార్జ్డ్ అట్మాస్ఫియర్గా తయారై ఉండాలి. ఆ వాతావరణంలో నిలబడి చూసే వాళ్ళందరికీ అదేవిధంగా చైతన్య వణికిపోతూ ఉన్నట్టే వణికిపోతూ చైతన్య లాంటి నూటికి కోటికి ఒక్కరికి మాత్రమే ఆ ఫీలింగ్ వస్తుంది. అసలు ఇంతకీ భోలా శంకర్ మంత్రి గారి పర్సనల్ డ్రైవర్ ఆ సమయంలో లారీ ఎందుకు నడుపుతున్నట్టు అతను మంత్రి గారికి నమ్మిన బంటు. శోభారాణి అంటే అతనికి అమితమైన గౌరవం, భయం, భక్తి ఉండి ఉంటాయి.
అలాంటి స్వామి భక్తి పారాయణుడైన డ్రైవర్ శోభారానికి కావాలని డాష్ ఇచ్చి ఉంటాడా, లేకపోతే యాక్సిడెంటా? కానీ తనకే అనిపిస్తోంది ఆమె విశ్వనాథ్ కారు కింద పడినట్టు. విశ్వనాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ శోభను డాష్ ఇచ్చి ఉండడు, ఇచ్చినా అది యాక్సిడెంటల్ అయి ఉండాలి. అందుకే తనకు శోభను విశ్వనాథ్ చంపాడు, లేదు అతను చంపలేదు అతను కార్ చంపింది అని కలగా పొరుగంగా ఫ్లాష్లా తాటు వచ్చి ఉంటుంది. చైతన్య ఆలోచిస్తూనే కార్ ఎక్కింది, స్టార్ట్ చేసింది. తిన్నగా తన బంగ్లాకి వెళ్ళింది. బంగ్లాలో విశ్వనాథ్ కూర్చొని ఉన్నాడు. అతన్ని చూసి చైతన్య విస్తుపోయింది. నమస్తే అంది. విశ్వనాథ్ చప్పున లేచిపోయి చేతులు జోడించాడు. స్త్రీలను చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసే సంస్కారం ఈ దేశపు మగజాతికి చాలామందికి లేదు. అయినా ఈ విశ్వనాథ్ ఇలా నమస్కారం చేశాడంటే అతని సంస్కారం ఎలాంటిదో చైతన్యకు అర్థమైంది. ఇలాంటి మనిషి ఒక స్త్రీని హత్య ఎలా చేసి ఉంటాడు? కూర్చోండి అంది చిరునవ్వుతో. విశ్వనాథ్ కూర్చుంటూ ఉండగానే చైతన్య కూడా సోఫాలో మెల్లగా కూర్చుంది. ఏమిటిలా వచ్చేశారు? ఏమీ తోచడం లేదండి, ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతోంది. పుస్తకాలు చదువుకోమని చెప్పానుగా. ఇంతకుముందు తెగ చదివేవాణ్ణి కానీ ఇప్పుడెందుకో ఏమిటో వేటి మీదకి అస్సలు దృష్టి పోవడం లేదు. మీరు ఎలాంటి పుస్తకాలు చదువుతారు? చరిత్ర, రాజకీయాలు, ఫిలాసఫీ, సైకాలజీ. పోనీ మరో టాపిక్ మార్చండి. ఏమిటి మార్చమంటారు? పునర్జన్మ, అతీంద్రియ విజ్ఞానం గురించి గ్రంథాలు. వాటి మీద నాకు అస్సలు నమ్మకం లేదు. అయినా ఆ మధ్య ఒక పునర్జన్మకు సంబంధించిన పుస్తకం చదివాను. ఇంట్రెస్టింగ్గానే ఉంది కానీ దాని గురించి పెద్దగా ఆలోచించలేకపోయాను. ఆ మధ్య ఒక పునర్జన్మ పుస్తకం కొని పూర్తిగా చదివాను. కారులో పెట్టుకొని ఏదో పిక్చర్కి వెళ్ళాను. కానీ పిక్చర్ నుంచి తిరిగి వస్తూ ఉండగా కారుకి యాక్సిడెంట్ అయి ఆ పుస్తకం ఎక్కడో పోయింది. చైతన్య ఉలిక్కి పడింది. ఆ పుస్తకం మీద? ఏం, నీకు దొరికిందా? నాకు కాదు, నా ఫ్రెండ్ డాక్టర్ కరుణకు దొరికింది, అది నాకు ఇచ్చింది. చదివారా? లేదు, మా సమీర చదువుతూ ఉంటే నేను నిద్రపోయాను. ఏదో పిచ్చుకల వచ్చింది. నా పేరు భావన అని, నా భర్త పేరు చిరంజీవి గారని, మాకు కొడుకు కూతురు కలిగారని, చిరంజీవి లాయరని, ఆయన ఏదో హత్య కేసులో వాదించి నిర్దోషికి శిక్ష వేయించారని, వాళ్ళు ఆయన చంపబోతే ఆ కత్తిపోటు చిరంజీవి ఎడం చేతికి తగిలి పెద్ద గాయమైందని, సరిగ్గా మీకు ఆ ఎడం చేతి మీదే అలాంటి మచ్చ పుట్టినప్పటి నుంచి ఉందని మీ నాన్నగారు చెప్పడం చిత్రంగా లేదు? విశ్వం నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? నేను ఆ పుస్తకం పూర్తిగా చదివాను కానీ నాకు ఎలాంటి కళాభావాలు రాంది. మీకు ఒక్కరికే ఎలా వచ్చింది? ఏమో నాకే తెలియడం లేదండి. ఆ మధ్య ఫోన్లో మీ కార్ యాక్సిడెంట్ గురించి కూడా చెప్పాను, గుర్తుందా? ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే మన సైన్స్కి తెలియని మరో శాస్త్రం ఏదో ఉందని అనిపించడం లేదు? విశ్వనాథ్ భుజాలు ఎగరేశాడు. ఏమంటారండి అంది చైతన్య. ఏమనగలను, ప్రత్యక్షంగా మీరు కనిపిస్తూ ఉంటే కానీ మీకు అలాంటి శక్తి ఎలా వచ్చింది? నాకేం తెలుసు. సరే అది అలా ఉంచండి. శోభకు మరెవరైనా బాయ్ ఫ్రెండ్స్ లాంటి వారు ఉన్నారా? ఇద్దరు మాత్రం తెలుసు. అవి మాధురి వల్ల నాకు తెలిసింది. ఎవరు వాళ్ళు? ఒకరు శోభ క్లాస్మేట్, ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు, ఇంతవరకు ఇండియాకు రాలేదు. రెండోది మాధురి అన్నగారు. ఆయన కానీ అతను అలాంటి వాడు కాడు. శోభతో అతను క్లోజ్గా తిరుగుతున్నాడని చెప్పి మాధురి చివాట్లేసింది. అప్పటి నుంచి అసలు కలుసుకోవడమే లేదు. చైతన్య క్షణం ఆలోచించింది. నన్ను మాధురి గారికి, ఆమె అన్నగారికి పరిచయం చేస్తారా? తప్పకుండా. ఎప్పుడొస్తారు? సమయం వచ్చినప్పుడు చెబుతాను. అయితే మరిక నేను వెళ్ళిరానా అని విశ్వం లేచాడు. ఒక్క క్షణం కూర్చోండి. విశ్వానికి నిజానికి అక్కడి నుంచి వెళ్ళాలని లేదు, కానీ అక్కడే ఆమె ఎదురుగా కూర్చుంటే చైతన్య ఏమనుకుంటుందో. ఇంతలో నౌకర్ రెండు గ్లాసుల్లో ఫ్రూట్ జ్యూస్ తెచ్చాడు. తీసుకోండి. చైతన్య ఒక గ్లాసు అతనికి అందించింది. విశ్వం తలంచుకొని జ్యూస్ సిప్ చేస్తూ ఉండగా చైతన్య మెల్లగా అడిగింది, శోభారాణి మీకెప్పటి నుంచి తెలుసు? విశ్వనాథ్ ఎదురు చూడని ప్రశ్న. సమాధానం చెప్పడానికి కాసేపు తటపటాయించాడు. ఒక 6 నెలల నుంచి అన్నాడు మెల్లగా.
మీకు ఎవరైనా పరిచయం చేశారా లేక మీ మటుకు మీరే పరిచయం చేసుకోవాలని ఎవరి సహాయమన్నా అర్థించారా? ఇంత డీటెయిల్గా ఎందుకు అడుగుతోంది? తనని అనుమానిస్తోందా? చైతన్య సన్నగా చిరునవ్వు నవ్వింది. అనుమానం కాదండి, నేను మీ తరపున వాదిస్తున్న లాయర్ని. ఆమెతో మీకు ఏ విధంగా పరిచయమైనా పర్వాలేదు, కానీ నాకు తెలియడం మంచిది. ఎందుకంటే మీరు మొన్న జూన్ 29వ తేదీన చనిపోయిన మంత్రిగారి మరణం అసహజమైనదని, దీనిలో మరొకరి అదృశ్య హస్తం ఉందని రాశారు. చాలా వివరంగా రాశారు. అన్ని వివరాలు మీకు తెలియాలంటే మీకు భోలా శంకర మంత్రిగారి బంధువర్గంలో ఎవరో ఒకరితో సన్నిహిత సంబంధం ఉండి ఉండాలి. వారికైనా ఆ భోలా శంకర మంత్రిగారితో చాలా దగ్గర సంబంధం ఉండాలి. అలాంటి వారు ఎవరై ఉంటారా అని నేను ఆలోచించాను. శోభ ఎందుకు కాకూడదు అనిపించి అడిగాను. విశ్వం క్షణం మాట్లాడలేదు. మీ ఊహ కరెక్టే. నేనే కావాలని మాధురి ద్వారా శోభరాణి స్నేహం సంపాదించాను. ఆమె ద్వారా భోలా శంకర మంత్రిగారి రహస్యాలు ఏమైనా తెలుసుకున్నారా? కొన్ని మాత్రమే తెలిసాయి. దేశంలో ఎందరో మంత్రులు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. వాళ్ళలో మరొకరిని ఎవరినైనా ఎంచుకొని ఆ మంత్రి మీదో లేక పై స్థాయిలో ఉన్న ఆఫీసర్ మీదో ఎందుకు పరిశోధన చేయలేదు? పర్టికులర్గా ఈ భోలా శంకర్ మీదే ఎందుకు పట్టించారు? విశ్వనాథ్ సమాధానానికి తడుముకున్నాడు. అవును, ఇతను ఒక్కడి మీదే తనెందుకు పరిశోధనకు ఉపక్రమించారు? భోలా శంకర్ రావు గారికి మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? కక్షలా? ఆయన ఎవరో నాకు సరిగ్గా పరిచయం కూడా లేదు. మీ నాన్నగారు చీఫ్ సెక్రటరీ. మీ నాన్నగారికి ఆయనకి భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలియదు. అలాంటప్పుడు మీకు ఆయన మీద కక్ష ఎందుకు? కక్ష ఏమిటండి? ఆయన అంత పెద్ద హోదాలో ఉండి తప్పులు చేస్తూ ఉంటే వాటిని రిపోర్టర్గా పరిశోధించి పత్రికలో ప్రచురించడం కక్ష అంటారా? అదేనండి నేను అడిగేది. ఇంతకంటే పెద్ద పెద్ద అవినీతి పనులు చేసిన వాళ్ళున్నారు. పరిశుభ్రమైన పరిపాలన అందిస్తానని ఎన్నికల్లో వాగ్దానాలు చేసి గద్దెక్కిన తర్వాత ప్రజాధనాన్ని కోట్లు కోట్లు మింగేసిన మహానాయకులున్నారు. తమ దొంగ పనులకు అడ్డం ఉన్న వాళ్ళందరినీ ఎదురు కాల్పుల పేరుతో నరహత్యలు చేసే ఘరానా పెద్ద మనుషులు ఉన్నారు. అలాంటి వారిని పట్టుకొని వారి గుట్టు మట్లు లాగి పత్రికలకు ఎక్కించకుండా కేవలం ఈయన్నే పట్టుకొని ఎందుకు వ్యాసాలు రాస్తున్నారు? విశ్వనాథ్కి కోపం వచ్చింది. తన తరపున వకాల్తా పుచ్చుకొని తన కేసుని వాదించడానికి పూనుకున్న ఈమె ఎదుటి వ్యక్తిని వెనకేసుకొస్తుందేమిటి? తప్పు చేసింది ఎవరైనా సరే వాళ్ళని పత్రికలకు ఎక్కిస్తాను. తప్ప? తప్పని నేను అనడం లేదు. కేవలం ఈయన్నే ఎందుకు ఎంచుకున్నారనేది నా ప్రశ్న. నా సమాధానం ఇంతకుముందే చెప్పాను. నా ప్రశ్నని మళ్ళీ అడుగుతున్నాను. కేవలం ఈయన్నే ముందుగా ఎందుకు పట్టుకున్నారు? దొరికింది ముందు ఈయనే కాబట్టి. ఆయన ముందు దొరికాడా లేక ఆయన మీదే ముందు మీ దృష్టి పడిందా? విశ్వనాథ్ సమాధానం చప్పున చెప్పలేదు. నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నకి మీ హత్య కేసుకి ఎలాంటి సంబంధం లేదు విశ్వనాథ్ గారు. ఒక విశ్వరహస్యాన్ని తెలుసుకోవాలని అడుగుతున్నాను. విశ్వరహస్యమా? ఏమిటది? మీకు ఈ భోలా శంకర మంత్రిగారి కుటుంబ విషయాలు తెలుసా? తెలివు. మంత్రిగారి తండ్రి పేరు బాలయ్య గారు. ఆయనకు ఉరిశిక్ష అన్యాయంగా వేయించింది చిరంజీవి గారనే అడ్వకేట్. బాలయ్య గారు నిర్దోషి అయినా ఆయనకు ఉరిశిక్ష వేయించినందుకు బాలయ్య గారి కుటుంబ సభ్యులెవరో చిరంజీవి గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసింది ఎవరో తెలియదు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ హత్య చేయబడిన నేరస్తుడు దొరకనిలేదు. దానికి నా వ్యాపారానికి సంబంధం ఏమిటి? ఉంది. మీకు భోలా శంకర్ రావు గారి మీద కక్ష ఉంది. నేను చెప్పేది పూర్తిగా వినండి. పూర్వజన్మలో మీరు చిరంజీవి గారని నా నమ్మకం. ఆ జన్మలో మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసింది ఈ భోలా శంకర్ రావు గారని నా అనుమానం. విశ్వనాథ్ నవ్వాడు. పూర్వజన్మలో పోని నేను చిరంజీవిని అనుకుందాం, అప్పుడు నన్ను చంపడానికి ఈ భోలా శంకర్ రావు గారే ప్రయత్నించి ఉంటే ఆ విషయాన్ని నేను అప్పుడే ఆ జన్మలోనే బయటపెట్టి ఉండేవాణ్ణిగా. బహుశా మీరప్పుడు ఆయన్ని గుర్తుపట్టి ఉండరు. ఎందుకు గుర్తుపట్టలేనండి? ఆయన ముసుగు వేసుకొని మీ మీద పడ్డాడేమో. ఈ ఏమోలు బహుశాలు వాదనకు నిలవండి. నిలవు, కరెక్టే. కానీ ఆ జన్మలో ఆయన మిమ్మల్ని చంపబోయిన వ్యక్తి ఈ భోలా శంకర్ రావే అని మీ అన్కాన్షియస్ మైండ్ గుర్తించింది. కానీ ఇప్పుడు మీరు అన్నారే ఈ బహుశాలు ఏమోలు వాదనకు నిలవని, అందుకే ఊరుకున్నాను.
కానీ ఈ జన్మలో మీకు ఈ భోలా శంకర్రావు గారి మీద అకారణంగా ద్వేషం కలగడానికి అదే కారణం అయి ఉండవచ్చుగా. విశ్వనాథ్ అదోలా నవ్వాడు. నా థియరీ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అదే కారణం అనిపిస్తోంది నాకు. విశ్వనాథ్ క్షణం మాట్లాడలేదు, నుదురు రాసుకున్నాడు. వెల్, ఒక పని చేయండి, ఆ భోలా శంకర్రావు గారు ఇంకా బ్రతికే ఉన్నాడుగా, ఆయన్ని అడిగి చూడండి. ఆయన, ఇప్పుడే వాళ్ళ బంగ్లాకి వెళ్ళాను, ఆయన నన్ను స్త్రీని అనే గౌరవమన్నా లేకుండా బంగ్లా నుంచి బయటికి తరిమేశారు. మీరెందుకు ఆయన బంగ్లాకి వెళ్ళారు? ఈ రహస్యం తెలుసుకోవాలని. మీకు పూర్వజన్మ పిచ్చి బాగా పట్టుకున్నట్టుంది. మీరు పిచ్చే అనుకోండి, మరొకటి ఏమన్నా అనుకోండి, నేను ఈ రహస్యాన్ని తెలుసుకోగలిగితే విశ్వరహస్యాన్ని కొంతవరకన్నా తెలుసుకున్నదాన్ని అవుతాను. ఏమిటో మీ విశ్వరహస్యాలు? ఇటు చూస్తే కేసు 10 రోజుల్లో కోర్టుకు రాబోతోంది. మీరు ఆ కేసు దశ విడిచిపెట్టండి, నేను చూసుకుంటాను అని రిసీవర్ ఎత్తి డయల్ చేసింది. అవతల సంగ్రామ్ సింహ రిసీవర్ అందుకున్నాడు. హలో, నేను చైతన్యని మాట్లాడుతున్నాను. మీకు 1000 ఏళ్ళు ఆయుషమ్మా, మీకు ఫోన్ చేయాలని నేను అనుకుంటూ ఉండగా మీరే చేశారు. ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, చెబుతారా? ఏమిటి? మీ విషయం నా భార్య శారదకు ఏమి చెప్పలేదు, కొద్దిగా మాత్రం చెప్పాను. పెళ్ళైన తర్వాత ఆమెకు మా అమ్మగారు కొన్ని వస్తువులు ఇచ్చి కొన్ని మాటలు చెప్పారట. ఆ వస్తువులేమిటో ఆ మాటలేమిటో చెప్పగలరా? నన్ను పరీక్షిస్తున్నారా? నోనోనో, నన్ను అపార్థం చేసుకోకండి, కేవలం వెరిఫై చేసుకునేందుకే అడిగాను. చైతన్య క్షణం మాట్లాడలేదు. తర్వాత అంది, నేనిచ్చింది వస్తువుల్ని కాదు, నా కొడుకైన సంగ్రామ్ సింహని, శాంతి చిత్రను, నా భర్త అయిన చిరంజీవి గారిని ఆమె చేతిలో పెట్టి ఇక నుంచి వీళ్ళ బాధ్యతలు నీవేనమ్మా అన్నాను. అవతల సంగ్రామ్ సింహ విస్తుపోయాడు. కరెక్ట్, శారద అలానే చెప్పింది, ముగ్గురిని ఆమె చేతిలో పెట్టి అలానే అందట. సంగ్రామ్, మీరు వెంటనే బయలుదేరి మా బంగ్లాకు రాగలరా? మీతో ఒక పని పడింది. అలాగే, వస్తానమ్మా, ఇప్పుడే వస్తాను. చైతన్య రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేసి విశ్వనాథ్ వైపు చూసింది. ఇప్పుడు ఇక్కడికి భోలా శంకర మంత్రి గారి భావమర్ది సంగ్రామ్ సింహ వస్తున్నారు. మీరు మరోలా అనుకోవద్దు, మేం మాట్లాడుతూ ఉండగా మీరు ఆ పక్క గదిలో ఉండండి. బజర్ మోగింది. చైతన్య మెల్లగా వెళ్ళి తలుపులు తెరిచింది. కానీ ఆ వచ్చింది సంగ్రామ్ కాదు, భోలా శంకర మంత్రి గారు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న భోలా శంకర మంత్రిని చూడగానే చైతన్య మొదట ఆశ్చర్యపోయింది. ఇందాకేగా తనని తన బంగ్లా నుంచి పొమ్మనమని నిష్కర్షగా చెప్పింది, ఇంతలో మళ్ళీ ఏమొచ్చిందని తనింటికి వచ్చినట్టు. అది కాక తను మంత్రి కాకపోవచ్చు, కానీ బాధ్యత గల హోదాలో ఉన్న జడ్జి గారి అమ్మాయి. జడ్జి గారైతే నేనా? అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి వస్తారు? తనలాంటి సామాన్యురాల దగ్గరకు ఆయన మంత్రిగారు కాబట్టి సరాసరి లోపలికి వచ్చేస్తారు. బయట ఉన్న గాంధర్యుడు అంటే మంత్రిగారనే గౌరవంతో విడిచిపెట్టేసి ఉండవచ్చు, కానీ బంగ్లాలో 2 నౌకర్లున్నారు. వాళ్ళలో ఎవరైనా ముందుగా వచ్చి తనతో ఆయన రాక గురించి వచ్చి చెప్పొచ్చే. వాళ్ళకి మంత్రిగారంటే మహేశ్వరుల్లా కనిపించాడా? లోపలికి రావచ్చా? కాస్త కరుగ్గానే అడిగాడు భోలా శంకరం. తలుపు పక్కకి తప్పుకుంది చైతన్య. సంస్కారం నేర్చిన అలవాటు వల్ల సన్నగా చిరునవ్వు నవ్వింది. లోపలికి రావచ్చా అని అంత కరుగ్గా అడుగుతారేం? రండి అంది మెల్లగా. భోలా శంకర మంత్రి గారు లోపలికి వచ్చాడు. కూర్చోండి అంది చైతన్య సోఫా చూపిస్తూ. అతను సోఫాలో కూర్చున్నాడు. లోపల గదిలో ఉన్న విశ్వనాథ్ మంత్రిగారి గొంతు ఆనవాలు కట్టి తలుపు సందులోంచి చూశాడు. గతుక్కుమన్నాడు. ఈయనెందుకు వచ్చినట్టు, తను ఆమెతో మాట్లాడుతున్నట్టు ఆయనకు కానీ తెలుసా? భోలా శంకర్రావు సోఫాలో కూర్చున్నాక చైతన్య వైపు చూశాడు. ఆమె నిలబడి ఉంది. నువ్వు కూడా కూర్చో. చైతన్య మెల్లగా కూర్చుంది. నాన్నగారు ఇంట్లో లేరు అంది. తెలుసు, నేను వచ్చింది నీకోసం. చెప్పండి, ఇందాక మా బంగ్లా నుంచి వెళ్ళిపోమన్నాను నిన్ను. అవును. ఎందుకని అడగలేదేం? ఎందుకు అడగడం? అది మీ బంగ్లా, మీ ఇష్టమైతే రాణిస్తారు, లేకపోతే పొమ్మంటారు. ఎందుకు వెళ్ళిపోమన్నానో ఊహించి ఉంటామనుకుంటాను. నేను ఊహించింది తప్పనుకుంటే మరే కారణం వల్ల మీరు నన్ను వెళ్ళిపోమని ఉండరు. ఎందుకంటే నేను ఆగంతకురాలిని మీ ఇంట్లో. నేనెవరో కనుక్కొని ఆ విషయం తెలిసాకే వెళ్ళిపోమని అన్నారు. అలా అన్నందుకు కారణం కూడా ఉంది. నా ఒక్కగానొక్క కూతుని చంపిన హంతకుడి తరపున వాదించడానికి పూనుకున్నావు.
ఎవరా హంతకుడు? చైతన్య కూడా సోఫాలోంచి లేచిపోయింది. కోపంతో కాదు, పెద్ద మనిషి నిలబడ్డాడని తను నిలబడింది. డోంట్ టాక్ రబిష్ అని అరిచారు మంత్రి గారు. ఇంతమంది ప్రజల్ని పరిపాలిస్తున్న నాయకులు మీరు, ఇంత చిన్న మాటకి అంత ఉద్రేక పడిపోవాలా? ఇది చిన్న మాట? నేను ఎప్పుడో హత్య చేశానని అభియోగం మోపడం చిన్న మాట? ఏమో, అది నాకొచ్చిన కళ. డ్యామ్ యువర్ నోటీరియస్ డ్రీమ్స్. మీరు ఆ కళని నమ్మలేరా? అయితే నమ్మను నమ్మను అని ఇంకా గట్టిగా అరిచారు మంత్రి గారు. అయితే ఇందాక నా కళ గురించి మీ శ్రీమతి గారితో చెప్పానని మీరెందుకు ఇలా వచ్చి గొడవ చేస్తున్నారు? అదే, అలాంటి పిచ్చి కళలంటూ ఏవేవో కళ్ళబులి కబుర్లు చెప్పి ఆమెను వశపరచుకోవడానికి. సరే, ఆమెను నేను నా కళలతో వశపరచుకోవాలని చూస్తున్నానంటారు, కానీ చిరంజీవి గారిని చంపడానికి ప్రయత్నించింది మీరే అని ఇప్పుడు చెప్పడం వల్ల మీరు నా వశం అయిపోతున్నారా? అది కాక ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన హత్యను పోలీసులు ఇంకా రికార్డులో ఉంచుతారనుకుంటున్నారా? ఉంచకపోవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి హత్యలు చేసే హంతకున్నని రేపు కోర్టులో రుజువు చేయడానికి నీకు ఇది పనికొస్తుందిగా. మీ అమ్మాయిని ఎవరో హత్య చేశారు కానీ మీరు కాదు. అలాంటప్పుడు మీరెప్పుడో 3-4 దశాబ్దాల క్రితం హత్య చేశారని రుజువు చేస్తే అది మీకేమీ నష్టం కాదు. ప్రమాణం చేసి చెబుతున్నాను, రేపు కోర్టులో ఆమె హత్య గురించి కానీ ఆ చిరంజీవి గురించి కానీ ఎలాంటి ప్రస్తావన తీసుకురాను, సరా? కానీ 30 ఏళ్ల క్రితం నాటి హత్య గురించి నీకెవరు చెప్పారు? చెప్పానుగా, కలొచ్చిందని. నేనే వచ్చానా? అని అబద్ధమాడింది చైతన్య. ఈ చిరంజీవి హత్య గురించి ఎందుకింత నొక్కి అడుగుతున్నావు? ఒక విశ్వరహస్యాన్ని తెలుసుకునేందుకు. ఏమిటది? ప్రస్తుతం మీరు తెలుసుకోవద్దులేండి, ఎప్పుడో నేనే మీకు చెబుతాను. అప్పటి వరకు నువ్వు బ్రతికుంటే కదా అనుకున్నాడు భోలా శంకర మంత్రి. జేబులో చేయి పెట్టాడు పిస్టల్ తీయడానికి. దానికి సైలెన్సర్ ఉంది కాబట్టి శబ్దం కూడా ఎక్కువ చేయదు. కానీ ఆ ఉద్రేకంలో ఆయన ఒక విషయం గుర్తించలేదు. తను బంగ్లాలోకి వస్తూ ఉండగా నౌకలు చాలామంది తనను చూశారని, వాళ్ళు తనని పట్టివ్వగలరని, పట్టుబడిపోయినా ఎలా కోర్టు నుంచి తప్పించుకోవాలో అతనికి బాగా తెలుసు. చైతన్య ఏదో అనీజీగా ఫీల్ అయింది. ప్రిమోనిషన్స్, ప్రమాదం వస్తుంటే తెలిసే విద్య. చైతన్య ఆయన కళ్ళలోకి తీక్షణంగా చూసింది. భోలా శంకర్రావు గారు ఉలిక్కిపడ్డారు. పిస్టల్ బయటికి తీయలేకపోయాడు. అంతలోనే సంగ్రామసింహ వచ్చినట్టు నౌకర్ కబురు తీసుకువచ్చాడు. రమ్మను మను అంది చైతన్య భోలా శంకర మంత్రి వైపు చూస్తూనే. సంగ్రామసింహ లోపలికి వచ్చాడు. చైతన్య వైపు నవ్వుతూ చూస్తూనే భోలా శంకర మంత్రి వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. బావగారు, మీరా? భోలా శంకర మంత్రి గారు లేచారు. వెళ్ళొస్తాను అనైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు. సంగ్రామ్ వెళ్ళిపోతున్న మంత్రి గారి వైపు, చైతన్య వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నాడు విస్తుపోతూ. చైతన్య అతని మాటలకి సమాధానం చెప్పలేదు. మిమ్మల్ని ఒక విషయం అడగాలని పిలిచాను అంది. ఏమిటి? ఆ విషయం మీ బావగారి దగ్గర నుంచే తెలిసిపోయిందిలేండి. ఏ విషయం? విషయం తెలిసిపోయిన తర్వాత మళ్ళీ చెప్పడం దేనికిలేండి? మిమ్మల్ని మరో మాట అడగాలి, సమాధానం చెబుతారా? నాకు తెలిస్తే. తెలిసే ఉంటుందిలేండి, మీ బావగారి బంగ్లాలో మీ బావగారికి ఒక పర్సనల్ డ్రైవర్ ఉండేవాడు. అవును, చంద్ర అని. అతను శోభారాణి గారు యాక్సిడెంట్లో చనిపోయే ముందు, సరిగ్గా 4 రోజుల ముందు మంత్రి గారి కారు నడపడం మానేశాడు. అవును, లారీ నడిపేవాడు. ఆ లారీ అతనే కొనుక్కున్నాడా లేక ఎవరన్నా కొనిచ్చారా? నాకు తెలీదు. బహుశా మీ బావగారు కొనిచ్చారేమో. తెలీదు. అయినా ఆయన ఎందుకు లారీ కొనిస్తాడు? అదే, కారణం తెలియాలి. మీరు తెలుసుకోగలరా? సంగ్రామసింహ తలగోక్కున్నాడు. తెలుసుకోవడం వల్ల ప్రయోజనం? నాకొచ్చిన అనుమానం నిజమవుతుంది. ఏమిటా అనుమానం? ప్రస్తుతానికి అది అనుమానమే కాబట్టి బయటికి చెప్పడం మంచిది కాదు. అది సరే, శోభారాణి గారు చనిపోయిన మర్నాడే ఆ చంద్ర నల్లని తల వెంట్రుకలు ఒక్క రాత్రిలో తెల్లబడిపోయాయి. అవును. ఎందుకంటారు? నాకు తెలీదు. అయితే నేను ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. ఆయన నాకు బాగా తెలిసినవారు. ఆయన అడిగితే అలా అకస్మాత్తుగా నల్లని వెంట్రుకలు ఎందుకు తెల్లబడిపోతాయో ఆయన కానీ ఏమన్నా చెబుతారేమో.
నన్ను రమ్మంటారా? రండి. సంగ్రామ్ సింహ చైతన్య డాక్టర్ దగ్గరకు బయలుదేరే ముందు చైతన్య విశ్వ దాక్కుని ఉన్న గదిలోకి వెళ్ళింది. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని వెళ్ళిపోయింది. డాక్టర్ గోపాల శర్మ చైతన్య తండ్రి గారికి ప్రాణమిత్రులు, మంచి మాటకారి. మెడిసిన్లో తెలియనిదంటూ ఏమీ లేదు. హాఫ్ సెంచరీ కొట్టేసి పైన రెండు బౌండరీలు కూడా కొట్టేశారు. ఎర్రగా అతి నాజుగ్గా గాజు గుడ్డిలా ఉంటాడు. నశ్యశాస్త్ర పారంగతుడు. ఏమిటమ్మా చైతన్య, ఇలా అకస్మాత్తుగా దండయాత్రకు వచ్చేసావు? రారారా, మీతో పనుండి వచ్చాను అంకుల్. అయితే తీరుబడగానే ఉన్నాను, ఇలా వచ్చి కూచో అని సంగ్రామ్ వైపు చూసి, ఈయన భోలాశంకర మంత్రి భావమతి గారు. ఎక్కడో చూసినట్టు గుర్తు, పేరు సంగ్రామ్ సింహ అన్నాడు సంగ్రామ్. ఏం చేస్తుంటారు? యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ని. ఇహనేం అంటూ షేక్స్పియర్ నాటకాల గురించి మొదలుపెట్టాడు. ఆయన ఏ సబ్జెక్ట్ నెత్తుకున్నా గంటలు గంటలు వృధా చేసేస్తారని చైతన్య మధ్యలోనే అడ్డుకుంది. అంకుల్, ఒక విషయం మిమ్మల్ని అడగాలని వచ్చాను. అడుగమ్మా, నీకు తప్ప మరెవరికి చెప్తాను? కుంపతీసి టెలిపతి క్లియర్ వాయిన్స్ గురించి కాదు కదా? కాదు. ఒక 25-30 ఏళ్ల కుర్రాడున్నాడు, అకస్మాత్తుగా అతనికి ఒకరోజులోనే పూటలోనే అతని నల్లని తల వెంట్రుకలు తెల్లగా అయిపోయే అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు, ఫ్రాన్స్లో ఒకసారి ప్రిన్స్ లూయినో మరొకరో గుర్తులేదు, అతని భార్యని పొద్దుట ఏదో నేరం చేసిందని ఉరి తీయవలసి ఉంది. చాలా అందగతట. ఆ మర్నాడు శిక్షను తలుచుకుంటూ నిద్రపోయిందట. తెల్లారేసరికి ఆమె తలంతా ముగ్గు బుట్టలా తెల్లగా మారిపోయింది. మిసెస్ బ్రియాంట్ అని మరొక ఆవిడ ఉండేది, ఆవిడ కూడా ఉరిశిక్ష పడింది. వారం రోజులు ఆవిడ తల పండిపోయింది. అలా ఎందుకు జరుగుతుంది? భయం వలనంటారా అంది చైతన్య. భయం అంటే మామూలు భయం కాదు, చేయకూడని తప్పేదో చేసినప్పుడు కలిగే ఉధృతమైన భయం, భయంకరమైన భయం. అంత భయంకరమైన భయం కలిగితే గుండాకి చచ్చిపోవచ్చు, కానీ ఇలా తల వెంట్రుకలు తెల్లబడిపోవడమేమిటి? దీనికి నీకు శరీర శాస్త్రం కొద్దిగా చెప్పాలి. భయంకరమైన భయం లాంటిది మనిషికి అకస్మాత్తుగా కలిగిందనుకో, అప్పుడు శరీరంలో సడన్గా భాస్వరం లాంటి రసాయనిక ద్రవ్యాలు ఉత్పత్తి అయి తల వెంట్రుకల్ని తెల్లబరిచేస్తాయి. భయం అంటే దానికి సరైన అర్థం చెప్పడం కష్టం. భయానికి కూడా ఆనందంలానే అస్తిత్వం లాంటిది ఉండదు. అయినా అది ఏం చేస్తుందంటే, అది కార్బనిక్ ఆమ్లం లాంటిది. అది మనిషి యొక్క మోరల్, అంటే నైతిక మానసిక శక్తుల్ని సర్వనాశనం చేసి పారేస్తుంది. ఈ భయం, కోపం, కసి లాంటి మనోవికారాలను అకస్మాత్తుగా ఉత్పన్నమయ్యే మనిషిలో విషం లాంటి రసాయనిక గుణాలని సృష్టిస్తాయి. ఈ విషం లాంటి రసాయనిక ద్రవం నాగుపాము విషం లాంటిది. అయితే నాగుపాముకి ఈ విషాన్ని స్టోర్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక విషపు తిత్తి ఉంటుంది. నాగుపాములో తయారయ్యే విషమంతా ఆ తిత్తిలోకి పోతుంది. కానీ అలాంటి తిత్తి అనేది ఏది మనిషిలో లేదు. అందువల్ల మనిషిలో అకస్మాత్తుగా తయారయ్యే ఈ విషం మనిషి శరీరంలోని అన్ని టిష్యూలలోకి వ్యాపించి మొత్తం మనిషిని విషపూరితం చేసేస్తుంది. అంటే మనిషి చచ్చిపోతాడా? అక్కడే చిన్న గమ్మత్తు ఉంది. మానవ శరీరానికి ఈ విషతుల్యమైన రసాయనిక ద్రవాల నుంచి రక్షించుకోగలిగే శక్తి ఉంది. బాధ, దుఃఖం, భయం లాంటివి కలిగినప్పుడు కన్నీరు కారుతుంది. అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు పేగులన్నీ కదిలిపోతాయి, మూత్రపిండాలు చెలించిపోతాయి. అందుకే భయం కలిగినప్పుడు చాలామంది పేషెంట్లు తడిపేసుకుంటూ ఉంటారు. సారీ, అశ్లీలం అనుకోవద్దు. వల్లంతా చల్లగా అయిపోయి చెమట పట్టేస్తుంది, నోరంతా చేదుగా అయిపోతుంది. దీనివల్ల ఉత్పత్తి అయ్యే రసాయనిక ద్రవ్యాలని సల్ఫోసైనేట్స్ అంటారు. వీటి వల్ల ఇలా జరుగుతుంది. భయోత్పాదం కలిగినప్పుడు పట్టే చెమట మామూలుగా పట్టే చెమటకు రసాయనికంగా భిన్నంగా ఉంటుంది, మరో రకంగా వాసన వేస్తుంది. అంటే అకస్మాత్తుగా భయోత్పాదం కలిగినప్పుడు మనిషి తల వెంట్రుకలు తెల్లగా మారిపోయే అవకాశం ఉందంటారు. అందరికీ అలా అవుతుందని కాదు, కొందరికి మాత్రమే అలా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆ భయానికి ఆ మనిషికి చాలా పెద్ద సంబంధం ఉండి ఉండాలంటారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ అంకుల్, మరి నేను వెళ్ళొస్తాను అని చైతన్య లేచింది. ఆమెతో పాటు సంగ్రామ్ సింహ కూడా లేచాడు. ఈ విషయం నీకెందుకమ్మా, ఎందుకింత వివరంగా అడిగావు? పని ఉంది అంకుల్, దారిలో సంగ్రామ్ సింహ అడిగాడు. చంద్ర తల వెంట్రుకలు ఒక్క రాత్రిలో తెల్లబడిపోవడం నిజమే,
కానీ ఈ విషయాన్ని డాక్టర్ గారిని అంత వివరంగా ఎందుకు అడిగావమ్మా? చైతన్య క్షణం మాట్లాడలేదు. చెప్పాలా వద్దా అని తటపటాయించింది. శోభారాణి గారు యాక్సిడెంట్లో చనిపోయిన మర్నాడే చంద్ర తల వెంట్రుకలు తెల్లబడిపోయాయని మీరే చెప్పారు. డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మనిషికి సడన్గా ఏదో భయోత్పాతం కలిగితేనే అలా జరుగుతుందని తెలుస్తోంది. అంటే శోభను ఆ చంద్ర చంపి ఉంటాడంటారా? ఆశ్చర్యంగా అడిగాడు సంగ్రామ్. కాకపోవచ్చు, కానీ యాక్సిడెంట్ని అతను కళ్ళారా చూసి ఉండవచ్చు. ఆ చంద్రని అడిగితే విషయం తెలిసిపోయి ఉండేది, కానీ దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు. శోభ చనిపోయినప్పుడు ఆమె గర్భిణి అని పోస్ట్ మార్టంలో తేలింది. ఆ గర్భం విశ్వనాథ్ వల్లే వచ్చిందని అందరి అనుమానం, కానీ తనకేం తెలియదని విశ్వనాథ్ అంటున్నాడు. అతని మాట మీద తనకి నమ్మకం ఉంది. అయితే ఈ గర్భం ఎవరి వల్ల వచ్చి ఉంటుంది? చంద్రకు ఆమెకు శారీరక సంబంధం ఉండి ఉంటుందా? మా ఇంటికి వెళ్దామా అమ్మా అన్నాడు సంగ్రామసింహ ఆమె ఆలోచనలకు అడ్డుతగిలి. ఇప్పుడు కాదు అంది చైతన్య ఏదో షాక్ లాంటిది తగలడంతో. ఎప్పుడొస్తారు? మా ఆవిడ మిమ్మల్ని చూడాలనుకుంటోంది. పోనీ ఆమెను మీ బంగ్లాకి తీసుకురమ్మంటారా? వద్దు, నేనే వస్తాను. సాయంకాలం మీకు ఫోన్ చేసి చెబుతాను. ఇవాళ సాయంకాలమే తప్పకుండా ఫోన్ చేస్తాను. ప్రస్తుతం మరో పని మీద ఒక చోటుకు వెళ్ళాలి. ఆమెకెందుకో తన ఇంటికి వెళ్ళిపోవాలని కంగారు పడుతోంది. ఆమెకు వస్తున్న కొన్ని కొన్ని అనుమానాలు నిజమనిపిస్తున్నాయి. చంద్ర తప్పకుండా శోభకు జరిగిన ప్రమాదాన్ని చూసి ఉండాలి. ఆ ప్రమాదాన్ని చూసినప్పుడు దిగ్భ్రమతో పిచ్చి వాళ్ళ అయిపోయి ఉండాలి. ఆమెకు చంద్రకు మధ్య ఏదో పెద్ద సంబంధమే ఉండి ఉండకపోతే ఒక్క రాత్రికి రాత్రి అతని తల వెంట్రుకలు తెల్లబడిపోవు. ఆమె ఆలోచనలని ఏవో భావాలు అడ్డగిస్తున్నాయి. మనసునంతటినీ కేంద్రీకరించి చంద్ర గురించి ఊహించింది. కానీ ఎందుకో ఆమెకు ఏమీ తెలియడం లేదు. మైల్డ్ షాక్. శోభకు యాక్సిడెంట్ జరిగిన గంటలో పోలీస్ స్టేషన్కి ఈ యాక్సిడెంట్ గురించి, ఈ యాక్సిడెంట్ని చేసింది విశ్వనాథేనని ఎవరో ఫోన్ చేసి ఉంటారు. మళ్ళీ ఏదో మైల్డ్ షాక్. ఎందుకో తెలియడం లేదు. అదే కాక విశ్వనాథ్ ఆ యాక్సిడెంట్ చేసినట్టే గుర్తు లేనట్టు మాట్లాడుతున్నాడు. ఆ షాక్లో ఏం జరిగిందో మర్చిపోయి ఉంటాడా? ఎంత మర్చిపోయినా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు నోరు జారిపోతాడు. కానీ ఎన్నిసార్లు గుచ్చి గుచ్చి అడిగినా ఏం చెప్పలేకపోతున్నాడు. ఎందుకు ఇలా అతను మర్చిపోయినట్టు? కానీ తనకు ఫ్లాష్లో వచ్చిన దృశ్యాలు అబద్ధాలా? విశ్వనాథే చంపాడు, కానీ అతను చంపలేదు, అతని కారు శోభను చంపింది అని తనకెందుకు అనిపిస్తోంది? ఇంతకీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన మనిషి ఎవరు? బంగ్లాకి వచ్చేశారు. చైతన్య అకారణంగా వణికిపోతోంది. సంగ్రామ్ సింహ తన కారులో ఇంటికి వెళ్ళిపోయాడు. చైతన్య బంగ్లాలోకి వెళ్ళింది పరుగులాంటి నడకతో కంగారుగా. విశ్వనాథ్ని ఒక గదిలో ఉంచి తను తిరిగి వచ్చే వరకు ఉండమని చెప్పింది. కానీ ఆమె తిరిగి వచ్చేసరికి విశ్వనాథ్ గదిలో లేడు. తన లైబ్రరీలోకి కానీ వెళ్ళి పుస్తకాలు చూస్తున్నాడేమోనని లైబ్రరీలోకి వెళ్ళింది. గబగబా, అతను అక్కడ కూడా లేడు. నౌకర్లను అడిగింది, కానీ వాళ్ళెవరూ అతని చూలేదని చెప్పారు. చైతన్య బయటికి వచ్చి లాన్లో చూసింది. అతని కారు లాన్లోనే ఉంది. తనింకా రాలేదని విసుగెత్తి తన బంగ్లాకి వెళ్ళిపోయాడా? మరి కారు బంగ్లాలోనే ఉంది. గబగబా లోపలికి వచ్చి చీఫ్ సెక్రటరీ గారి బంగ్లాకి ఫోన్ చేసింది. అవతల నుంచి చాలాసేపటి వరకు ఎవరూ రిసీవర్ ఎత్తలేదు. తర్వాత ఎవరో నౌకర్ రిసీవర్ ఎత్తాడు. పెద్దయ్య గారు ఉన్నారా అని అడిగింది చైతన్య. ఎవరండి మాట్లాడేది? జడ్జి గారి అమ్మాయిని. నమస్కారం అండి, పెద్దయ్య గారు లేరండి. ఎక్కడికి వెళ్ళారు? ఏమోనండి, మీరెవరు చూడలేదా? లేదండి. విశ్వనాథ్ గారు? ఆయన లేరండి. మీ బంగ్లాకి రాలేదా? లేదండి, ప్రొద్దుట వెళ్ళిపోయారు. ఇంతవరకు రాలేదు. ఇంతవరకు రాలేదా? ఎక్కడికి వెళ్ళినట్టు? ఆలోచిస్తూ రిసీవర్ పెట్టేసింది. పడ కుర్చీలో పడుకొని కనతలు నొక్కుంది. మనసునంతటిని కేంద్రీకరించి విశ్వనాథ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమీ తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జల్దరించినట్టయింది. ఆయన్ని పోలీసులు లాక్కుపోతున్నట్టు అనిపించింది. నిజంగా వాళ్ళు పోలీసులేనా? ఉలిక్కి పడింది. పోలీసులు తమ బంగ్లాకి వచ్చి అతను తీసుకుపోయారా? పోలీసులే వచ్చి ఉంటే బంగ్లాలో ఇంతమంది నౌకరులున్నారు, ఒక్కరైనా పోలీసులను చూసి ఉండరా? వెంటనే బంగ్లాలో ఉన్న నౌకర్లందరినీ పిలిచింది. తను బంగ్లాలో లేనప్పుడు పోలీసులు కానీ వచ్చారా అని అడిగింది. ఎవరు చూడలేదని చెప్పారు.
పూని మధ్యాహ్నం వచ్చిన విశ్వనాథ్ గాని బయటికి వెళ్లారా అని అడిగింది. అసలు ఆ విశ్వనాథ్ గదిలో నుంచి బయటికి రాలేదని చెప్పారు. అయితే ఆయన ఎవరికి తెలియకుండా, ఎవరు చూడకుండా బంగ్లా బయటికి ఎలా వెళ్ళినట్టు? ఫ్లాష్లా తనకు కనిపించిన ఈ పోలీసులు ఎవరు? చైతన్య వెంటనే మాధురి ఇంటికి ఫోన్ చేసింది. మాధురి ఇంట్లోనే ఉంది. చైతన్య తనను తాను పరిచయం చేసుకొని మధ్యాహ్నం విశ్వనాథ్ తన దగ్గరికి వచ్చినట్టు, తను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆయన తన బంగ్లాలో లేనట్టు, వారింటికి ఫోన్ చేస్తే ఆయన ప్రొద్దుటి నుంచి తన బంగ్లాకి తిరిగి రానట్టు నౌకర్లు చెప్పినట్టు, తన బంగ్లాకైనా పోలీసులు కానీ మరొకరు కానీ విశ్వనాథ్ కోసం వచ్చినట్టు కానీ ఎవరూ చూలేదని చెప్పింది. ఈ చైతన్య విశ్వనాథ్ తరపున వాదిస్తున్న లాయర్ అని మాధురి విని ఉంది. విశ్వనాథ్ ఆమె ఇంటికి వచ్చి ఆమె తిరిగి వచ్చే లోపల ఎక్కడికి పోయినట్టు, పోలీసులే గనక వచ్చి తీసుకువెళ్ళినట్లయితే బంగ్లాలో ఉన్నవారితో ఎవరితోనైనా చెప్పి తీసుకువెళ్తారు. చైతన్య గారు, మీరేం కంగారు పడకండి, ఇప్పుడే మా నాన్నగారికి ఫోన్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లలో కనుక్కునేట్టు చేస్తాను. థ్యాంక్స్ అండి, మీరు త్వరగా పూనుకోవాలి, లేకపోతే విశ్వనాథ్ గారికి ఏదో ఘోర ప్రమాదం సంభవిస్తోందనిపిస్తోంది. ప్లీజ్ వెంటనే ఫోన్ చేసి కనుక్కొని ఆ వార్తను నాకు తెలియచేయండి. అలాగే, మీరేం కంగారు పడకండి అని మాధురి రిసీవర్ పెట్టేసింది. మాధురి తండ్రి ఐజీ గారికి మాధురి అంటే ఏనలేని ప్రేమాభిమానాలు. ఆమె పెళ్ళొకటి తలపెట్టారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. నిజానికి ఆ ఆఫీసర్ బొంబాయిలో ఉన్నాడు. ఈ వారంలోనే బొంబాయి వెళ్ళి అతన్ని చూసి అతని తల్లిదండ్రులతో మాట్లాడి రావాలి. కానీ మధ్యలో మంత్రి గారి అమ్మాయి దుర్మరణం పాలై ఆ హంతకుడెవరో పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకుడు భోలా శంకర్రావు తనని ఏమైనా చేసేయగలడు. ఏమైనా చేసేయగలడంటే తన ప్రాణాన్ని తీసేస్తాడని కాదు, మరోలా ప్రతీకారం తీర్చుకోవచ్చు. నిజానికి తనకి ఈ కేసులో ఎలాంటి సంబంధము లేకపోయినా సరే, ఇంత ఐపీఎస్ చదువు చదివి ఇంత పెద్ద ఉద్యోగము చేసి చివరికి ఒక మామూలు మనిషి చేత వార్నింగ్లు తినాలి, అది ఆయన బాధ. ఈ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి మెరికల్ లాంటి పోలీస్ ఆఫీసర్లని, సిఐడీలను ఈ హత్య కేసుని ఎలాగైనా ఛేదించాలని పట్టుదలతో ఉన్నాడు. అవతల చూస్తే ఆ హంతకుడు విశ్వనాథే అని అంటున్నారు. పోలీసులు అనడం లేదు, ఆ భోలా శంకర్ మంత్రి గారే అంటున్నారు. ఆ విశ్వనాథ్ కూడా చిన్నవాడు, జులాయి వాడు కాదు, చీఫ్ సెక్రటరీ కొడుకు. చీఫ్ సెక్రటరీ అంటే క్యాబినెట్ ర్యాంక్ గల ముఖ్యాధికారి. విశ్వనాథ్ తనకు బాగా తెలిసినవాడు. ఇలాంటి పిచ్చి వేషాలు వేసే జులాయి రకం కాదు. చదువు సంస్కారం గల విద్యాధికుడు, నిఘర్వి. అలాంటి వాడు హత్య చేశాడంటే తనకు నమ్మకం లేదు. కానీ శోభారానికి విశ్వంకి మధ్య ఎలాంటి ప్రేమాయణం నడిచి ఉంటుందో ఊహించలేకపోతున్నాడు. అయితే ఇంత విద్యాధికుడు, సంస్కారం గల విశ్వం ఒక హత్యకు పూనుకుంటాడా? శోభారాణి చనిపోయినప్పుడు ఆమె గర్భవతి. ఆ గర్భం విశ్వం వల్లే వచ్చిందంటే తను నమ్మలేడు. ఏమిటిది, తను మామూలు మనిషిలా ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు మాధురి తండ్రి. పోలీస్ ఆఫీసర్లా ఎందుకు ఊహించలేకపోతున్నాడు తనకి విశ్వం మీద గల అమితమైన ప్రేమ వల్ల? ఫోన్ మోగింది. ఐజీ ఉలిక్కిపడి రిసీవర్ ఎత్తాడు. అవతల నుంచి కూతురు మాట్లాడుతోంది. ఏమిటమ్మా? ఇప్పుడే చైతన్య గారు ఫోన్ చేశారు. చైతన్య అంటే విశ్వం తరపున వాదించబోతున్న జడ్జి గారు అమ్మాయా? అవును. ఏమిటట? విశ్వనాథ్ని ఎవరో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారట. ఏ పోలీసులు? అదే తెలియడం లేదట. మీరు సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్లు చేసి కనుక్కోగలరా? అలాగే, నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. అలాగే అని రిసీవర్ పెట్టేసి వైర్లెస్లో సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు తెలియపరచమని ఒక పోలీస్ ఆఫీసర్ని పిలిచి చెప్పాడు. పోలీస్ ఆఫీసర్ అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్లెస్లో చెప్పాడు. కానీ ఏ పోలీస్ స్టేషన్ పోలీసులు విశ్వనాథ్ని బంధించలేదని చెప్పారు. ఆ మాటే ఆఫీసర్ ఐజీకి చెప్పాడు. ఐజీ వెంటనే మాధురికి ఫోన్ చేసి చెప్పాడు. సరిగ్గా అడిగి చూసారా? అన్ని స్టేషన్లని కాంటాక్ట్ చేశాం, ఎవరు విశ్వనాథ్ని అరెస్ట్ చేయలేదని చెప్పారు. అయినా పోలీసులు అరెస్ట్ చేశారని నీకెవరు చెప్పారు? చైతన్య గారు. ఆమె చూసిందా? ఏమో తెలీదు. అయితే ఆమెను నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని జడ్జి జగన్నాథం గారింటికి ఫోన్ ఇమ్మనమని ఆపరేటర్కి చెప్పాడు. ఫోన్ వచ్చింది. అవతల నుంచి చైతన్య మాట్లాడుతోంది. హలో చైతన్య హియర్, నేను మాధురి నాన్నగారిని మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం అండి. నమస్తే. విశ్వనాథ్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పవటా?
ఏ పోలీసులో చెప్పగలవా? నేను చూడలేదండి. సరే, పోలీసులు మీ బంగ్లాకి వచ్చి విశ్వనాథ్ని అరెస్ట్ చేశారే అనుకుందాం, మరి మీ బంగ్లా గేట్ ముందున్న అతను పోలీసు వాళ్ళని చూడలేదా? నాకేం తెలియదని అంటున్నాడండి అతను. సాయంకాలం 4 గంటలు అయి ఉంటుంది, అంటే చీకటి పడలేదన్నమాట. సరే, నేను కొందరు పోలీస్ ఆఫీసర్లని పంపిస్తాను, వాళ్ళు మీ నౌకర్లని ప్రశ్నిస్తారు. మీరు వాళ్ళని బంగ్లాలోనికి రానిస్తారా? తప్పకుండా. ఫ్లాష్ ఫ్లాష్, సోఫాలో విశ్వనాథ్ కూర్చొని ఉన్నట్టు, బయట కాపలా ఉన్న పోలీస్ లోపలికి వచ్చినట్టు. సార్, తమరి కోసం చైతన్య అమ్మగారు బయట కారులో ఉన్నారు, వెంటనే తమని బయటికి రమ్మన్నారు అని చెప్పినట్టు విశ్వనాథ్ గబగబా గదిలోంచి బయటికి వెళ్ళినట్టు. బయట ఆగి ఉన్న కారు దగ్గరికి వెళ్ళగానే పోలీసుల వేషాల్లో ఉన్నవాళ్ళు విశ్వనాథ్ని కారులోకి లాగేసినట్టు, కారు టాప్ స్పీడ్లో వెళ్ళిపోయినట్టు లిప్త కాలంలో చైతన్య కళ్ళ ముందు కనిపించి దృశ్యం మాయమైపోయింది. చైతన్య పెద్దగా అరిచింది. గదిలో ఉన్న ఆఫీసర్లు ఉలిక్కిపడి చైతన్య దగ్గరకు వచ్చారు. ఏమైంది అని కంగారుగా అడిగారు. విశ్వనాథ్ గారిని ఎవరో పోలీస్ వేషాల్లో ఉన్నవాళ్ళు కిడ్నాప్ చేశారండి. ఎవరు? ఎవరది? వేమరాజు గారి బంధువు అని ఇక వాళ్ళతో ఏం మాట్లాడకుండా ఐజీ గారికి ఫోన్ చేసింది. మాధురి తండ్రి ఐజీ గారు రిసీవర్ అందుకున్నాడు. హలో, నేనండి చైతన్యను. విశ్వనాథ్ని కిడ్నాప్ చేసేశారు. కిడ్నాప్? కంగారుగా అంది. ఎవరమ్మా కిడ్నాప్ చేసింది? వేమరాజు గారి బంగ్లాలో వేమరాజు గారు కూడా లేరు, ఆయన్ని కూడా అతనే కిడ్నాప్ చేసేసి ఉండవచ్చు. ఎవరమ్మా? ఎవరతను? జగదీశ్వరరావు. గదిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చైతన్య చేతిలోని రిసీవర్ని అందుకొని ఐజీతో మాట్లాడాడు. సార్, మేము గదిలో వెతుకుతూ ఉండగా చైతన్య గారు ఉన్నట్టు ఉండి పెద్దగా అరిచారు సార్. విశ్వనాథ్ గారిని జగదీశ్వరరావు కిడ్నాప్ చేసి తీసుకుపోయాడని ట్రాన్స్లో ఉన్నట్టు అరిచి చెప్పారు సార్. ఐజీ క్షణం ఆలోచించాడు. విశ్వనాథే శోభారాణిని హత్య చేశారని, ఈ జగదీశ్వరరావే విశ్వనాథ్ని కలకత్తా తీసుకుపోయారని అనుమానం. అది నిజమైతే ఇప్పుడు విశ్వనాథ్ని అతనెందుకు కిడ్నాప్ చేస్తాడు? ఈ హత్యలో జగదీశ్వరరావుకి సంబంధం ఉందంటావా? రిసీవర్ చైతన్యకి. అలాగే సార్ అని పోలీస్ ఆఫీసర్ రిసీవర్ని చైతన్యకు అందించాడు. చైతన్య? ఓకే, నువ్వు అంతగా చెబుతున్నావు కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అది తప్పైతే? తప్పు కాదని నాకు అనిపిస్తోంది. ఒకవేళ అది తప్పైందనుకోండి, మీ ప్రయత్నం వృధా కాదనిపిస్తోంది. ఓకే, సరేనమ్మా, తప్పకుండా జగదీశ్వరరావు గారి దగ్గరికి మా వాళ్ళని పంపిస్తాను. మీ బంగ్లాకి వచ్చిన మా 3 ఆఫీసర్లని వెనక్కి పంపించేస్తారా లేక అక్కడే ఉండమంటారా? నాకేం ప్రమాదం రాదులేండి, పంపించేస్తాను. 3 ఆఫీసర్లు వెళ్ళిపోయాక చైతన్య సోఫాలో కూలబడింది. చాలాసేపటి వరకు ఆలోచిస్తూ కూర్చుంది. తర్వాత మెల్లగా రిసీవర్ ఎత్తి సంగ్రామ్ సింహకి ఫోన్ చేసింది. సంగ్రామ్, నేను చైతన్యనండి. మీరు మా ఇంటికి ఇప్పుడు వస్తున్నారా అమ్మా? సంగ్రామ్ ఆనందంగా అడిగాడు. ప్రస్తుతం లేదు, ఎప్పుడు వచ్చేది మళ్ళీ చెబుతాను అని క్షణమాగి, వేమరాజు గారి బంధువు జగదీశ్వరరావు గారు మీకు తెలుసా అని అడిగింది. తెలుసు. ఏం? ఎక్కడుంటారాయన? అతని చిరునామా చెప్పాడు సంగ్రామ్ సింహ. మీకు శ్రమ ఇస్తున్నాను, ఒకసారి మళ్ళీ మా బంగ్లాకి రాగలరా? మీరు మా ఇంటికి వస్తున్నారా? లేదు, మీతో కాస్త పనుంది. వస్తా. ఒక అరగంటలో సంగ్రామ్ సింహ చైతన్య దగ్గరికి వచ్చాడు. ఏమిటమ్మా ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిచావు? వేమరాజు గారు విశ్వనాథ్ కనిపించడం లేదు. కనిపించడం లేదా? మరీ ఆశ్చర్యపోతూ అడిగాడు. ఎక్కడికి వెళ్ళారు? ఆ విషయమే, జగదీశ్వరరావు గారి దగ్గర నుంచి లాగాలి. అంటే జగదీశ్వరరావు వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేశాడా? ఎందుకు? చైతన్య చిరునవ్వు నవ్వి, ఇక బయలుదేరదామా అంది. ఇద్దరు బయలుదేరారు. ముందు ఎక్కడికి వెళ్దాం? జగదీశ్వరరావు గారింటికి. ఈ సమయంలో అతను ఎప్పుడు ఇంట్లో ఉండడమ్మా? ఉంటాడు, ఉన్నాడు అంది చైతన్య ఏటో చూస్తూ. కారు జగదీశ్వరరావు ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే పోలీసుల జీపు కూడా అక్కడికొచ్చి ఆగింది. మఫ్టీ పోలీసులు తలుపుల్ని తోసి లోపలికి వెళ్లారు. వాళ్ళ వెనకాలే చైతన్య సంగ్రామసింహ వెళ్లారు. నౌకరు ఎంత అడ్డగించినా లాభం లేకపోయింది. ఎవరు అని లోపల నుంచి జగదీశ్వరరావు మనసులో అనుకుంటూ ఉన్నట్టు చైతన్య కనిపించింది.
పోలీసులు తలుపులు తడుతూనే ఉన్నారు. కాసేపటికి జగదీశ్వరరావు బెడ్రూమ్ తలుపు తెరిచాడు. ముందు చైతన్యను, సంగ్రామసింహని చూసి విస్తుపోయాడు. మిగతా ముగ్గురు ఎవరో అతనికి అర్థం కాలేదు. ఏమిటిలా వచ్చారు అని అడిగాడు సంగ్రామసింహని చైతన్యని చూస్తూ. వేమరాజు గారు, విశ్వనాథ్ గారు కనిపించడం లేదు అన్నారు పోలీసులు. ఆశ్చర్యపోతున్నట్టు, కనిపించడం లేదా అన్నాడు జగదీశ్వరరావు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఆ విషయం తెలుసుకునేందుకే మీ దగ్గరికి వచ్చాం అన్నారు పోలీసులు. గుంపదీసి వీళ్లకు నా మీద అనుమానం రాలేదు కదా అనుకున్నాడు జగదీశ్వరరావు. అబ్బే, నాకేం తెలియదే, నేను 2 రోజులుగా వాళ్ళ బంగ్లాకి వెళ్ళటం లేదు అన్నాడు చైతన్య వైపు చూస్తూ. సరే, మీరు వెళ్ళలేదు, మీ అనుచరులు ఎవరన్నా వెళ్ళారా? అయితే వీళ్ళలో ఎవరో చూసి ఉండవచ్చు అనుకున్నాడు జగదీశ్వరరావు. అతని మనసులో అనుకుంటున్న మాటలన్నింటినీ చైతన్య గ్రహిస్తూనే ఉంది. ఎవరు చూలేదండి, నేనే చూశాను అనుకుంది చైతన్య. మాట్లాడరేం, మీరెవరు గట్టిగానే అడిగాడు జగదీశ్వరరావు. పోలీసులు ఐడెంటిటీ కార్డులు చూపించారు. గతుక్కుమన్నాడు జగదీశ్వరరావు. వేమరాజు గారు, విశ్వనాథ్ గారు ఎక్కడున్నారు అని అడిగారు. ఊరవతల నా బంగ్లాలో బందీలుగా ఉన్నారు అనుకున్నాడు జగదీశ్వరరావు. చైతన్య ఆ మాటల్ని గ్రహించింది. రండి వెళ్దాం. పోలీసులు ఏమీ మాట్లాడకుండా ఆమెను అనుసరించారు. కొంపదీసి వీళ్ళు కానీ తన ఊరవతల బంగ్లాకి వెళ్ళటం లేదు కదా. ఒకవేళ వెళితే బంధింపబడి ఉన్న వేమరాజ్ని, విశ్వనాథ్ని వీళ్ళు కనిపెడితే తన మోసం వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు తన గతి. చప్పున లోపలికి వచ్చాడు. హాల్లో కొంతసేపు పచారాలు చేశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఊరవతల తన బంగ్లాకి ఫోన్ చేశాడు. అవతల నుంచి తన నమ్మిన బట్టు హలో అన్నాడు. మీరు ఒక పని చేయండి, ఆ వేమరాజ్ని, విశ్వనాథ్ని కారులో తీసుకుపోయి అక్కడ 25 మైళ్ళ దూరంలో ఉన్న నదిలో పారేయండి, క్విక్. ఆ సమయంలో చైతన్య కారు, పోలీసుల జీపులు సరిగ్గా క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చాయి. జగదీశ్వరరావు గ్యాంగ్ విశ్వనాథ్ని, వేమరాజ్ని కారులో కుదేసి నది వైపు టాప్ స్పీడ్లో వెళ్ళిపోయారు.